సార్, నేను పలానా స్కూల్లో అంటే నవ్యత స్కూల్ మరియు సంగీత స్కూల్లో హైర్ సెక్షన్కే నేను గత ఒకటిన్నర నెల నుంచి నేను పనిచేస్తున్నాను సార్. అక్కడ నాకు మొత్తం మీద 8,000 శాలరీ చేశాడు. కానీ నేను ఓకేలే, నాలాంటి పేద పిల్లలు ఎంతోమంది ఉంటారు అని నేను అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళా సార్. ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే సార్, ఈరోజు జరిగిన సంఘటన, ఆయన మధ్యాహ్నం వస్తే సంగీత స్కూల్కి ఒక పీరియడ్ 8th class బయాలజీ పీరియడ్ తీసుకున్నాను సార్. వాటిలో ఒక సమ్ టాపిక్స్ అవి ఏమంటే క్రాప్ గురించి, డిఫైన్ ఆఫ్ క్రాప్స్ అంటే 2 types ఆఫ్ క్రాప్స్ గురించి, అంతేకాకుండా అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి అండ్ ఆల్సో అగ్రికల్చర్ టూల్స్ గురించి నేను వివరించినాను 20 minutes సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే వెంటనే మా సంగీత స్కూల్ కరెస్పాండెంట్ రామంజనేయులు సార్ వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సార్, నేను మొన్నాడు అంటే శుక్రవారం అనగా పిల్లలకు 8th class పిల్లలకు ఫిజిక్స్ అనేది బోధించాలా, దాంతోపాటు ఎగ్జామ్ కూడా నేను కండక్ట్ చేసుకున్నా 1 week ముందే, కాబట్టి నేను స్టడీ అవర్ అనేది నేను వాళ్ళకు జరిపిస్తూ ఉన్నా సార్. వెంటనే నా దగ్గరకు వచ్చి అంటే నా క్లాస్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అంటే నా స్టూడెంట్స్ అందరినీ బయట గ్రౌండ్లోకి తీసుకుని వచ్చి అందులో ఫిజిక్స్ అండ్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ అండ్ మెటీరియల్స్ కూడా చెక్ చేశాడు సార్. అక్కడ ఏం జరిగిందంటే కొంతమంది పిల్లలు అల్లరిగా ఉండే పిల్లలు కొంతమంది దాన్ని కంప్లీట్ చేయలేదు సార్. ఆఫ్టర్ ఏం జరిగిందంటే సార్, అక్కడ అంతేకాకుండా ఆడ జరిగిన విషయం ఏంటంటే సార్, నేను పనికిరాను అని నా గుండెకు ముద్ర అనేది వేయడం జరిగింది సార్. అక్కడ పనికిరాని అనే ముద్ర వేశాడు సార్. అంతేకాకుండా కొన్ని గలీజ్ మాటలు కూడా, అన్బిహేవియర్ మాటలు కూడా అక్కడ రావడం జరిగింది సార్. నువ్వు పిచ్చినా కొడుకువి, నువ్వు సమాజంలో దేనికి పనికిరావు, నిన్నెవరు రా నిన్ను పెట్టుకుంది స్కూళ్ళలో అని గట్టిగా గదమాయించాడు సార్. ఆ తర్వాత నేను కూడా కొంచెం రైజ్ అయినా సార్. ఎందుకంటే అంటే పిల్లల ముందర నువ్వేం పనికిరావు, మరియు నువ్వు ఈ దేనికి పనికొస్తున్నావు, నువ్వు వచ్చి ఖాళీగా కుర్చీల్లో కూర్చొని పోతుంటే మేము నీకు జీతాలు ఇవ్వాలా అని అన్నాడు సార్. ఆ తర్వాత నేను సార్, ప్రాక్టీస్లు ఎలా అయిపోతాయి సార్, డైలీ మనము టీచింగ్ అనేది చేయకపోతే అని చెప్పిన వెంటనే ఆయన ఆ ప్రాక్టీస్లు నువ్వు తినేస్తానవేమో నాకేం తెలుసు అని అన్నాడు సార్. అంతేకాకుండా నన్ను కొట్టను కూడా వచ్చాడు సార్. ఆల్రెడీ చేయి కూడా చేసుకున్నాడు సార్. 8th class స్టూడెంట్స్ కావాలంటే పర్ఫార్మెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోండి సార్. నాకు అన్యాయం లేకుండా న్యాయం చేయండి సార్. గుడ్ ఈవినింగ్ సార్.